నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జీడి పండు, ఈ జీడి పండు కింది భాగాన జీడి గింజ ఉంటుంది. ఆ జీడి గింజ ముదిరిన తర్వాత జీడి గింజ లోపల జీడిపప్పు ఉంటుంది. ఈ జీడి పండ్లు, జీడి తోటలు ఉత్తరాంధ్రలో చాలా అధికంగా ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరము, విశాఖ జిల్లాల్లో జీడి మామిడి తోటలు చాలా అధికంగా ఉంటాయి. ఇవి గోవాలో కూడా అధికంగా ఉంటాయి. ఈ జీడి మామిడి పండ్లు, వాటి నుంచి ఆల్కహాల్ తయారు చేసి ఫెన్నియన్ తయారు చేస్తుంటారు. జీడి మామిడి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. అది పండిన తర్వాత కొన్ని రకాల పండ్లు పసుపు రంగులోకి వస్తాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. ఆ బాగా పండిన జీడి పండు కింది భాగాన ఆ గింజని వేరు చేసి ఆ గింజల నుంచి జీడిపప్పును తయారు చేస్తారు. ఉత్తరాంధ్రలో పలాస జీడిపప్పుకి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రాంతం. ఈ జీడి పండు మరి ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. రోడ్డు పక్కన బండ్ల మీద పెడతారు, పండ్ల దుకాణాల్లో ఉంటాయి. అయితే కొన్ని సీజన్లో మాత్రమే జీడిపండు లభిస్తుంది. జీడిపండు దొరికినప్పుడల్లా కూడా తింటే చాలా ఆరోగ్యం. దాంట్లో విటమిన్లు, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే కూడా ఉన్నాయి. ఖనిజ లవణాలు కాల్షియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, సోడియం, పొటాషియం ఉన్నాయి. దీంతోపాటు పీచు పదార్థం కూడా, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. జీడి పండు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10 రకాలున్నా కూడా మొట్టమొదటిది, ముఖ్యమైనది, షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు జీడి పండు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతము స్థిరీకరించబడుతుంది. అందువల్ల జీడిపండు లభించినప్పుడల్లా తినటం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకి శ్రేష్టము, శ్రేయస్కరం. 2, బరువు స్థూలకాయము, బరువు అధికంగా ఉండేవాళ్ళు జీడిపండు తినటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. అసలు బరువు అధికంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించాలి. అటువంటప్పుడు థైరాయిడ్ సరిగా పనిచేయనప్పుడు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల మధ్య డోసు, ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు జీవితకాలం వాడవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవటం ద్వారా డోసుని ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు మార్చాలి. ప్రారంభించిన తర్వాత సొంత నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో థైరాయిడ్ ట్యాబ్లెట్లు మానద్దు. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. 4, స్త్రీలకు పీరియడ్స్, నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది, దానివల్ల వాళ్ళలో రక్తహీనత ఉంటుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. జీడి పండ్లు తినటం వల్ల మహిళలకు రక్తం పడుతుంది, అనీమియా. దీన్ని వైద్య పరిభాషలో ఈ రక్తహీనతని అనీమియా అంటారు. రక్తహీనతని నివారించటంలో చాలా బాగా పనిచేస్తుంది జీడిపండు. 5, వృద్ధాప్యంలో నడుస్తూనే దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరిగిపోతుంది. తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. ఎందుకు ఇరిగిపోయింది దెబ్బ తగలకుండా అంటే, ఎముక పెళుసుదనము, కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపము. ఆ గుల్లబారిపోవటం వల్ల, పెళుసుదనం వల్ల ఎముక దానంతరికదే విరిగిపోయింది.
జీడి పండు తినటం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, సులువుగా ఎముక విరగదు, నడుము నొప్పి మెడనొప్పి లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ జీడిపండు తింటే దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళు దంత క్షయాన్ని నివారిస్తుంది, దంతాలలో క్యావిటీస్ కుహరాలు రాకుండా నివారిస్తుంది, చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా కాపాడుతుంది, నోటి దుర్వాసనను నివారిస్తుంది. ఆరు, పిత్తకోశంలో రాళ్ళు ఏర్పడతాయి, దీన్నే చేదు తిత్తి అని చేదు బుడ్డ అని గాల్ బ్లాడర్ అంటారు. ఈ రాళ్ళు ఏర్పడినప్పుడు మందులతో రాళ్ళు కరగవు. రాళ్ళు ఏర్పడితే కీ హోల్ సర్జరీ, బటన్ హోల్ సర్జరీ దాని ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా చేదు తిత్తిని లోపల ఉండే రాళ్లతో సహా తొలగించవలసి ఉంటుంది. జీడిపండు తినేవారికి పిత్తకోశములో రాళ్ళు ఏర్పడవు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి ఏర్పడిన తర్వాత ఏ మందులు లేవు. అలోపతి మందులు లేవు, ఆయుర్వేద మందులు లేవు, హోమియోపతి మందులు లేవు, యునాని మందులు లేవు. మూత్రపిండములో రాళ్ళు కరిగించటానికి మందులు ఉన్నాయి, కానీ గాల్ బ్లాడరు, పిత్తకోశము, చేదు తిత్తి, చేదు బుడ్డలో ఏ భారతీయ వైద్య విధానము కానీ అలోపతిలో కానీ కరిగించే మందులు లేవు. ఏడు, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీపాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, చికెన్ గున్యా, డెంగ్యూ వైరస్సులు వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెడుతుంది. ఎనిమిది, శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. తొమ్మిది, కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉంటాయి. పొడుగాటి వెంట్రుకలు మహిళల్లో చివళ్ళు చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి, తలలోకి చుండు ప్రవేశించదు, మగవారిలో వెంట్రుకలు రాలకుండా, బట్టతల రాకుండా చేస్తుంది. పది, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతుంటుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారించి సౌందర్యాన్ని కాపాడుతుంది. వివాహము కాని యువతీ యువకులు జీడిపండు తినటం వల్ల మీ అందం, మీ ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ అన్నీ కూడా రెట్టింపు అవుతాయని గమనించండి. జీడిపండుకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలున్నా వాటన్నింటిలో క్రియాశీలకము కీలకం. షుగర్ వ్యాధి ఉన్నవారు షుగర్ నియంత్రణకు చాలా బాగా జీడిపండు పనిచేస్తుంది.